Hello friends, ivalla video lo manam mana intlo gaani mana chuttupakkala easy ga dorike ee kobber peach tho cocopeat ni ela cheskovalo nechukundam. Namaste, nen Madhvi and welcome to Mad Garden. Kobber kaalu olchi teesesinaaka unde ee baita cover edaithe undo kobberi peach taalukadi manam idokati panikiradu. So idi manaku avasaram undadu. ఈ లోపల ఉన్న పీచ్ అంతా మనం ఇలాగా విడ తీసుకుని సో వీటిని మనం చిన్న చిన్న ముక్కల కింద ఇలాగా ఈ సైజుల్లోకి కట్ చేసుకుని ఓకే కట్ చేసుకున్నప్పుడు మనకి పొడి రాలుతుంది కదా ఈ రాలే పొడి ఉంది కదా దీదే కోకో పీట్ ఓకే ఈ గట్టిగా పీచ్ లాగా ఉన్న దాన్ని కోకో ఫైబర్ అంటారు ఇది మనకి పెద్ద ఉపయోగం ఉండదు మల్చింగ్ కింద మనం మళ్ళీ వాడుకోవచ్చు ఓకే ఇప్పుడు ఈ కోకోపీట్ని ఈ ముక్కలు చేసిన ఈ పీచ్తో ఎలా చేయాలో చూద్దాం సో ఒక మిక్సీ జార్ తీసుకుని కొంచెం పొట్టు వేసుకుని దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి సో ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసుకుందాం మిక్సీ వేసుకున్నాక ఇలా వస్తుంది కదా ఇప్పుడు ఇలాగా ఇందులో వేసుకుని ఈ పీచ్ కాకుండా ఓన్లీ పొట్టు అలా కొంచెం శ్రమతో కూడిన పని అని చెప్పాలి ఇన్నాళ్ళు చాలాసార్లు వేస్తే కానీ రాదు ఎందుకంటే పీచును ఫైబరు పీటు సెపరేట్ అయిపోతుంది పొట్టు పీచు వేరే వేరే అవుతుంది కదా సో ఇది ఈక్వల్గా వస్తున్నాయి ఇది ఎంత ఉందో అది ఎంత ఉంది అండ్ ఇది ఇది కూడా కలపచ్చు కానీ ఇదంతా మళ్ళీ మట్టిలో కలవటానికి చాలా టైం పడుతుంది సో మనం ఈ కొబ్బరి పొట్టునే వాడుకుందాం ఓకే అది ఇంకా కొంచెం బాగా ఎండిపోయినాయి అయితే ఇంకా కొంచెం డార్క్ కలర్ వస్తుంది సో మనకి తీసుకుంటానికి వీలుగా ఉన్నాయని కొంచెం మరీ పచ్చిగా కాకుండా మరీ ఎండవి కాకుండా ఉండేవి తీసుకున్నాం మనకి లాగటానికి కూడా ఈజీగా ఉండాలి కదా మీకు కుదిరితే ఎండవైనా ఎండవి వాడచ్చు ఓకే సో ఇది మనం చేసుకున్న కోకోపీట్ అదే మనం బయట కొన్న కోకోపీట్ చూడండి ఇవి మెషిన్స్ మీద చేస్తారు వాళ్ళు ఓకే వీటిలో కూడా పీచు ఉంది చూసారా సేమ్ ఇదిగో సాఫ్ట్గా ఉంది ఇది ఇది కూడా ఉంది ఓకే కోకోపీట్ మనం ఆన్లైన్లో దొరుకుతుంది అమెజాన్లో తర్వాత ఇలా ఫ్లిప్కార్ట్స్ లాంటి వాటిల్లో మనకు దొరుకుతుంది గార్డెనింగ్ ప్రొడక్ట్స్ అన్నీ ఉండే షాప్స్లో అవైలబుల్గా ఉండట్లేదు ఒకవేళ వైజాగ్లో ఉండే వాళ్ళైతే ఇది సిఎంఆర్ నర్సరీలో దొరుకుతుంది అండ్ ఆన్లైన్ కన్నా చీప్గా 190కి తెచ్చాను నేను 5 kgs అదే నేను ఫ్లిప్కార్ట్లో అలాగ ఆర్డర్ చేసినప్పుడు 350 అలాగ కొన్నాను ఈచ్ 5 kgs బ్లాక్ సో మీ ఇష్టం ఒకవేళ మనకి కొబ్బరి చిప్పలు అవి ఇలాగా మనకి ఎక్కువ చెట్లు కానీ లేకపోతే చుట్టాలకు కానీ లేకపోతే కాయలు ఒలిచినప్పుడు అబండెంట్ లేకపోతే మనం కొబ్బరికాయల షాప్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అడిగినా సరే వాళ్ళు తీసినాక అవి మనకి ఇస్తారు సో మనం చీప్గా లేదా ఫ్రీగా చేసుకోవాలంటే కొంచెం శ్రమ పడినా మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ దొరుకుతుంది సో ఇలాగా చేసుకున్నది మనం ఎలా కలుపుకోవాలో మనకు ఆల్రెడీ ఒక వీడియో ఉంది సాయిల్ రెసిపీ అది ఒకసారి చెక్ చేయండి లేకపోతే ఇప్పుడు మనకి ఇది ఎంత ఉంది 1 part of cocopeat 1 part of garden soil ఏదైనా మట్టి అంతా ఇది ఎంత ఉందో అంత తర్వాత ఆర్గానిక్ మెన్యూర్లు కానీ కంపోస్టులు కానీ ఉంటాయి కదా అవి ఒక పార్ట్ 3 సమాన పార్ట్స్లో తీసుకుని మనం కలుపుకుని సాయిల్ మిక్చర్ రెడీ చేసుకుంటాం దీనివల్ల ఈ కోకోపీట్ వల్ల ఉపయోగం ఏంటో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ కోకోపీట్ వీడియోలో ఇప్పుడు ఈ కొబ్బరి పీచు ఈ పొట్టు సెపరేట్ చేస్తాం కదా ఇది మనకి యూజ్లెస్ కాదు గార్డెనింగ్లో దీన్ని కూడా చాలా ఎక్కువగా మనం ఉపయోగించుకోవచ్చు
మనం ఇప్పుడు సమ్మర్లో టెంపరేచర్స్ అవి బాగా పెరిగిపోయి మనం వేసే నీళ్ళన్నీ ఎవాపరేట్ అయిపోతూ ఉంటాయి కదా, ఆ లోపల సాయిల్ మాయిశ్చర్ అది బయటికి వెళ్ళిపోకుండా తర్వాత ఆ మాయిశ్చర్ని మనం అలా రీటైన్ చేయడం కోసం పైన ఒక కవర్ లాగా దీన్ని పైన మనం పరిచయం ఉంటే ఆ నీళ్ళు ఇది కూడా అబ్జర్వ్ చేసుకుని నీళ్ళని పీల్చుకుని తేమని దాంట్లో పెట్టుకుని చల్లగా ఉంచుతుంది ఆ వేర్లు లోపల జీవాలు అన్నిటికి. సో ఇది కూడా యూజ్లెస్ కాదు, మనం మల్చింగ్ మీద ఒక వీడియో చేసుకుందాం, ఇది పడేయకండి. అండ్ కొన్ని మొక్కలు కొన్ని రకాల మొక్కలు కూడా ఇలాంటి వాటిలో వేసుకోవచ్చు. ఇంకా ఈ కోకోపీట్ ఏంటో దాని గార్డెనింగ్ యూజెస్ ఏంటో ఒక వీడియో ఆల్రెడీ ఉంది. సో ఈ పక్క ఈ పైన ఐ బటన్ ఉంది కదా అక్కడ నోటిఫికేషన్ వస్తుంది, అక్కడ ప్రెస్ చేస్తే మీకు ఆ వీడియోలో చూడొచ్చు. సో ఒకసారి చెక్ చేయండి ఇంకా డీటెయిల్గా. సో చూసాం కదా కోకోపీట్ని మనం ఇంట్లో ఈజీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మన కౌంట్ 25K ప్లస్ అయిపోయింది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి ఎంకరేజ్మెంట్ సపోర్ట్ అండ్ లవ్ చూపించినందుకు. ప్రతి వీడియోకి మీరు మీ కామెంట్స్లో ఇన్స్పైర్ అవుతున్నాం గార్డెనింగ్ స్టార్ట్ చేస్తున్నాం అన్న కామెంట్స్ చదివినప్పుడు నన్ను ఆ కామెంట్స్ ఇంకా మంచి మంచి వీడియోస్ తీయటంలో నన్ను కూడా అవి చాలా ఇన్స్పైర్ చేస్తున్నాయి అని చెప్పాలి. అండ్ మనం అందరం కలిసి ఈ కాంక్రీట్ జంగల్స్ని గ్రీన్ స్పేసెస్ కింద మార్చేయడానికి మన వంతు కృషి మనం చేద్దాం. లెట్స్ ప్రొసీడ్. తర్వాత మనకి కమ్యూనిటీ ట్యాబ్ అని ఒకటి ఉంటుంది, అది మనం అసలు వాడట్లేదు. మన ఛానల్లోకి వెళ్ళి అదే ఐకాన్ నొక్కితే మనకి అన్నీ వస్తాయి, ఏంటి వీడియోస్ ప్లేలిస్టు కమ్యూనిటీ అబౌట్ ఇలాగ వస్తాయి కదా, అందులో కమ్యూనిటీ సెక్షన్ నొక్కితే మనం అందులో చాలా చేసుకోవచ్చు. అంటే మన అప్డేట్స్ ఇచ్చుకోవచ్చు, లేకపోతే మీరు కావాలి అన్న వీడియోస్ని వీడియో వెనకాల చెప్తున్నారు కదా, అది కామెంట్స్ ఎక్కువైపోయినాక అవి ఎక్కడికో వెనకాల వెళ్ళిపోతున్నాయి. నాకు గుర్తున్నవి చేస్తున్నాను, గుర్తులేనివి వెనక వెళ్ళిపోతున్నాయి. సో మనం మీకు ఏమేమి వీడియోస్ కావాలో చూడాలనుకుంటున్నారో డౌట్స్ మీరు అక్కడ మీరు కామెంట్ చేస్తే అది అలా ఉండిపోతాయి. సో నేను చెక్ చేసుకున్నప్పుడు కానీ లేకపోతే వేరెవరైనా చెక్ చేసినప్పుడు కానీ అవి పైన ఉంటాయన్నమాట, మనం పిన్డ్ మెసేజెస్ లాగా ఉంటాయి. అండ్ తర్వాత పోల్స్ కూడా చేసుకోవచ్చు మనం, మీకు ఏ టాపిక్స్ కావాలి అని చాలా చేసుకోవచ్చు. సో కమ్యూనిటీ ట్యాబ్ని వాడటం మనం అలవాటు చేసుకుందాం నెక్స్ట్ వీడియోస్ నుంచి. ఓకే, అండ్ ఈ వీడియో ఎలా ఉందో మీరు యాజ్ యూజువల్ మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మ్యాట్ గార్డెనర్. ఐ విష్ యూ హ్యాపీ గార్డెన్.